మాస్టర్ మాట్లాడుతున్నారు ఒక్కసారి నైన్త్ గర్ల్స్ నాకు ప్యాక్ చేసినాడు ఒక నలుగురి ట్రెండ్ అమ్మ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ నెక్స్ట్ నందిని మౌనికాయ ట్రెండ్ మౌనిష అండి ఇక్కడ ఇక్కడ ఒక ప్యాక్ తీసుకొని దించుకుంటారండి నెక్స్ట్ మీరు అడుగు కొట్టుకుంటారా అడుగు దారిలో కింద పడింది నేను ఇక్కడికి వచ్చి 8-9 సంవత్సరాలు అవుతుంది దాదాపు 6 నెలల క్రితమే న్యాయంగా చెప్పాలంటే 6 నెలల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ట్రాన్స్ఫర్స్ లేకపోవడం వల్ల ఇక్కడే కొనసాగడం జరిగింది అనుకోకుండా వచ్చింది ప్రమోషన్ దానితో నా అనుకున్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి మనసు రావట్లేదు అక్కడికి వెళ్ళి ఒక్కరోజు మాత్రమే స్కూల్కి వెళ్ళాను ఆ తర్వాత జ్వరం వచ్చేసింది మరి అక్కడికి ఇమ్మడలేకపోయాను లేకపోతే వీళ్ళందరూ గుర్తుకొస్తున్నారో మీరందరూ గుర్తుకొస్తున్నారో అర్థం కాదు హెచ్ఎం గారు వచ్చినప్పటి నుంచి కూడా నన్నెంతో తోటి సోదరులాగా అభిమానించి ప్రతి విషయంలోనూ నన్ను ఇన్వాల్వ్ చేసి నేను పాఠశాలలోని నాతోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి అభిమానించారు ఇందాక సత్యనారాయణ మాస్టర్ చెప్పినట్టు కొంచెం అప్పుడప్పుడు ఏదన్నా మీ గురించి కాదు మామూలు విషయాల్లో ఏదన్నా కోపం వచ్చినా అర్థమయ్యేది అప్పుడు నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని కలిసి ఆదేశాను ఎలక్షన్ డ్యూటీ పడ్డారు
నేను ఉత్తరాయణ ఊరుకుంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ అక్కడ అన్ని మాట్లాడి మాటేశ్వర రథయ విధంగా చేసి నన్ను అక్కడ తీసుకున్నావా హిందీ మేడం గారు కానీ సైన్స్ మేడం గారు కానీ ఇంగ్లీష్ మేడం గారు కానీ రమేష్ బాబు గారు నాకు ఆడపిల్లలు లేకపోవడం వల్లనేమో కానీ ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టం అందుకనే వాళ్ళని మగపిల్లలు ఎప్పుడన్నా ఏమన్నా అంటే వాళ్ళ చేత కొట్టించేవాడిని క్లాసులో వాళ్ళని కొట్టకుండా మగపిల్లల్ని కొట్టే సార్ అన్యాయం సార్ మమ్మల్ని కొట్టడానికి మీరు వాళ్ళని కొట్టట్లేదు అని వీళ్ళు అడిగినా కానీ అరే మీ చెల్లెళ్ళని మీరు కొడతారంటారా అంటే అప్పుడు ఆ సరేలే సార్ ఏదో అట్లా చైతన్య టెన్త్ క్లాస్ అంటున్నారు అవకాశం ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికే వస్తాను. Thank you.